చాలా కష్టం మా గతంలో ఎంపీగా తిరుపతికి ఉరగబెట్టింది ఏమీ లేదు ప్రస్తుతం అయితే వైసీపీ మంచి ఫామ్లో ఉంది ఎందుకంటే ఆయన చేసిన ప్రజాకర్షక పథకాలు కానీ ప్రజల కోసం ఆయన నిరంతరం కరోనా కష్టకాలంలో కూడా ఆయన చెప్పినట్టు డేట్ పెట్టి మరీ పథకాలని ఇష్యూ చేశారు ప్రజలకి ప్రజలు చాలా సంతృప్తికరంగా ఉన్నారు ఈ విషయంలో టీడీపీ గెలుపు మాత్రం సమస్య లేదమ్మా వైసీపీ గెలుస్తుంది ఎవరైనా దుష్ప్రచారాలు చేసినా కానీ ఖచ్చితంగా గెలుస్తుందమ్మా దంకాపదంగా చెప్పగలం ఎంతసేపు అండి జగన్ గారు తలుచుకుంటే అది చెప్పలేము సార్ జగన్ గారు మొదలయ్యేదంటే అది జరుగుద్ది అమ్మా ఖచ్చితంగా వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందమ్మా ఇందులో సందేహం ఏమీ లేదు ఆయన అర్హనిస్తులు బడుగు బలహీన వర్గాల కోసం చాలా శ్రమిస్తున్నాడు మహిళల పట్ల ఇదిలో ఉన్నాడు ఆయన ఖచ్చితంగా వైసీపీ విజయడంక మోగిస్తుందని నమ్ముతున్నాం ఆయన ఆల్రెడీ రాజ్యసభ సభ్యుడండి ఇంకా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు జగన్ గారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలిసిన విషయమే ఈరోజే కాదు ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టినా కానీ వైసీపీ అధికారంలోకి వచ్చింది అని అందరూ తెలుసు తిరుపతి బై ఎలక్షన్సే కదా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీ విజయపదం మోగించిద్దని ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు వైసీపీ క్యాండిడేట్ ప్రిపేర్ అవ్వడం కాదు వైసీపీ తరఫున ఒక గ్రామ సచివాలయ వాలంటీర్ని పెట్టినా కానీ జగన్ గారిని చూసి ప్రజలందరూ ఓట్లేసే పరిస్థితిలో ఉన్నారు ఈరోజు అలాగే చంద్రబాబు నాయుడు పనబాక లక్ష్మి గారిని ఇప్పుడు ఒక ఎస్సీ క్యాండిడేట్ని పెడుతున్నారు ఇదివరకు ఎవరైనా చనిపోతే కనుక గౌరవప్రదంగా వేరే పార్టీ వాళ్ళు పోటీకి పెట్టుకోకుండా ఉండేవాళ్ళు అలా అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో హరికృష్ణ వాళ్ళ కూతురిని ఎలా అయితే బలి చేశాడో ఈరోజు పనబాక లక్ష్మిని ఒక ఎస్సీ క్యాండిడేట్ని బలి చేయడానికి చంద్రబాబు నాయుడు పూనుకున్నాడని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనించాల్సిన కోరుచున్నాం కులరాజుగాయలుగా ఆద్యుడే చంద్రబాబు నాయుడు వెన్నుపొట్టుదారుడు అందరూ తెలిసిన విషయమే రామోజీరావునే ఈనాడిని ఆంధ్రజ్యోతిని అడ్డుపెట్టుకొని కులరాజుగాయలకి కక్షలకే మొత్తం పాల్గొనే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మొన్న 2019 ఎలక్షన్లను తేల్చి మూలం కూర్చోబెట్టాడు అయినా కానీ సిగ్గు లేకుండా హైదరాబాద్ నుంచి సెకండరీ రాజకీయాలు చేస్తున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు బై ఎలక్షన్స్లోనే కాదు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత విధంగా దేశం మొత్తంలో మూడో స్థానంలో వచ్చాడు అభివృద్ధి ఎవరైనా చేశారంటే అభివృద్ధి స్థానంలో మూడో స్థానంలో వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు దేశ ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంటుందని మీ అందరూ తెలిసిన విషయమే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి